రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్లో పాకిస్తాన్ అథ్లెట్ సంచలనం సృష్టించాడు జావెలిన్ త్రోలో తొంభై రెండు పాయింట్ తొమ్మిది ఏడు మీటర్లు బల్లెం విసిరి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు అర్షద్ నదీం తొంభై మీటర్ల కన్నా ఎక్కువగా ఈటను విసిరాడు దాంతో వ్యక్తిగతంగా స్వర్ణం దక్కించుకున్న ఏకైక వ్యక్తిగా చరిత్రకెక్కాడు అర్షద్ నదీం రెండు వేల ఇరవై ఒకటి ఒలింపిక్స్లో నాలుగో స్థానంలో నిలవటంతో పథకం మిస్ అయింది ఆ ఓటమి అతడిలో పట్టుదలను పెంచింది దేశానికి ఒక్క పథకం అయినా తీసుకురావాలి అన్న కసి అతడిలో పెరిగింది కఠోర శ్రమతో బల్లానికి పదును పెట్టాడు నాలుగేళ్ల సమయంలో రికార్డు సృష్టించాడు అర్షద్ ఎవరూ అందుకోలేనంత దూరం బల్లెం విసిరి సంచలనం సృష్టించాడు ఒలింపిక్స్ ముందు అర్షద్కు మోకాలి శస్త్రచికిత్స జరిగింది అక్కడి నుంచి ఒలింపిక్స్ వరకు అతడు చేసిన కఠోర శ్రమకు ఇప్పుడు ఫలితం దక్కింది కనేవాళ్ల్లో మేస్త్రి కుటుంబంలో జన్మించిన అర్షద్కు చిన్నతనం నుంచి జావలింతురో అంటే ప్రాణం కానీ అతడి కుటుంబ పరిస్థితి మాత్రం అంతంతమాత్రంగానే ఉండేది ప్రొఫెషనల్ ట్రైనింగ్కు డబ్బులు లేక పెరట్లోనే శిక్షణ తీసుకునేవాడు మొదట్లో ప్రభుత్వం నుంచి అంతగా సపోర్ట్ కూడా కనిపించేది కాదు కనీసం బల్లెం కొనేందుకు అర్షద్ దగ్గర డబ్బులుండేవి కావు అతడి పట్టుదలను చూసిన గ్రామస్తులు విరాళాలు సేకరించి ఆటకు పదును పెట్టేలా చేశారు వారి నమ్మకాన్ని ఇన్నాళ్లకు సాధించాడు అర్షద్ నది